మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి. ఈరోజు మనతో పాటు ఉంది మోసగాళ్ళు టీమ్. హలో నవీన్ చంద్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో 2800 రూపీస్ స్కామ్, చాలా పెద్ద స్కామ్. రెడీ అండ్ ప్రిపేర్డ్ టు టేక్ వాటెవర్ యాక్షన్ ఇస్ నెసెసరీ. నాకు అసలు ఐడియానే లేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ అబౌట్. అమెరికన్స్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు వెళ్ళి పట్టుకోవడానికి, వాళ్ళ లాస్ బ్రేక్ చేయలేదు. నాది ఇప్పుడే మొదలైంది. సో పోస్టర్లో కొంచెం లావుగా, కొంచెం కండలు పెంచినట్టు కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటో కొంచెం సన్నగా అనిపిస్తున్నారు. అంటే హౌ, ఎలా మేనేజ్ చేస్తున్నారు? సన్నగా ఏం లేదండి. ఇప్పుడు ఏదన్నా సినిమా కోసం వర్కౌట్ చేస్తుంటాం, సినిమా క్యారెక్టర్స్ కోసం వర్కౌట్ చేస్తుంటాం. సినిమాలో కనిపిస్తే బాగుంటుంది, బయట కూడా కనిపిస్తే డిఫరెన్స్ ఉండదు కదా అనేసి. సో అంటే డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి అలా కావాలి, సో ఆ టైంకి వర్కౌట్ చేసి బిల్డ్ అవుతాం, దెన్ విల్ బి నార్మల్ అగైన్. ఓకే, అంటే ఈజీగానే మీరు డైట్ కానీ ఇవి కానీ ఫాలో అయిపోవచ్చు అన్నమాట, అడాప్ట్ చేసుకోగలరా? డైట్ ఫాలో చేస్తాను ఖచ్చితంగా. ఐ మెయింటైన్ ద డైట్ బికాస్ యూ నెవర్ నో ఏ డైరెక్టర్స్ ఎలా అడగొచ్చు తెలియదు. సో అడిగిన వెంటనే వీ షుడ్ బి రెడీ అండ్ ప్రిపేర్డ్ ఫర్ ద రోల్. సో ఐ గీప్ మై సెల్ఫ్ అప్డేటెడ్. మోసగాళ్ళు కోసం మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? ఫస్ట్ నాకు విష్ణు గారి దగ్గర కాల్ వచ్చింది, బ్రదర్ వీఆర్ ప్లానింగ్ అ ఫిల్మ్ విచ్ ఈస్ ఎంటైర్లీ అ డిఫరెంట్ వన్ అండ్ దర్ ఇస్ వన్ రోల్ విచ్ ఐ వాంటెడ్ యూ టు డూ ఇట్ అని చెప్పారు. ఓకే. సో నేను అనుకున్న ఫస్ట్ ఓకే, మై దిస్ మైట్ బి సమ్ కమర్షియల్ ఫ్లెక్, సమ్ యాక్షన్ ఫ్లెక్ అలా ఏమైనా ఉంటుంది అనుకున్నా. బట్ వెన్ విష్ణు గారు టోల్డ్ ద ఐడియా, ఐ సెడ్ వావ్. దెన్ నేను కొంచెం చెక్ చేశాను, ఎంత పెద్ద స్కామ్ జరిగింది అంటే చాలామందికి తెలీదు. ఓకే, ఇప్పుడు చాలామంది న్యూస్ పేపర్స్, న్యూస్ అవన్నీ తక్కువ చేస్తారు. ఇప్పుడు చాలామంది చూడట్లేదు బికాస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ వల్ల చాలామంది గుర్తుండట్లేదు. మొన్న ఏం జరిగింది న్యూస్లో తెలియదు, నన్ను అడిగితే నాకు కూడా తెలియదు. సో 2800 రూపీస్ స్కామ్, చాలా పెద్ద స్కామ్ అది. అండ్ దట్ టూ ఇండియన్స్, దట్ టూ విత్ అమెరికన్స్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి చిన్నగా చేయాలనుకున్న ఒక స్కామ్ వాళ్ళకు తెలిసి తెలియకుండానే చాలా పెద్దగా అయిపోయింది. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ 2800 క్రోర్స్, ఇట్స్ మోర్ దాన్ 2800, ఇట్స్ అబౌవ్ 4000 క్రోర్స్ అన్నారు. వావ్, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఒకసారి విందాం అనేసి మొత్తం కథ విన్నా. ఓకే, కథ విన్నప్పుడు చాలా బాగుంది కథ, ద పాయింట్ ఈస్ వెరీ గుడ్. సో అంత పెద్ద పాయింట్లో నాకు క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఏంటి తెలుసుకునేలోపు లైక్ డైరెక్టర్ జెఫ్ ఆ క్యారెక్టర్ చెప్పంగానే అనుకున్నాను ఐ షుడ్ మిస్ దిస్. అండ్ దట్ టైమ్ ఐ వాజ్ డూయింగ్ 4 films అట్ ఎ టైమ్, అంటే పొద్దున ఒక షూట్, నైట్ ఒక షూట్ చేసేవాడిని, 2 call sheets జరిగే టైంలో. దెన్ ఐ సెడ్ ఐ డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. సో అనేసి దెన్ ఐ మొత్తం ప్రిపేర్ అయ్యాను అండ్ దే టోల్డ్ మీ ద స్క్రిప్ట్ అండ్ వాజ్ వెయిటింగ్ ఫర్ షూట్. ఓకే, సో అంటే ఆల్రెడీ 4 films ఉన్నాయని చెప్పారు కదా, వాటిని వీటిని ఎలా మేనేజ్ చేశారు మోసగాళ్ళతో వర్కింగ్ కోసం అని అండ్ వేరే మూవీస్తో? అండ్ గుడ్ పార్ట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ లైక్ పీపుల్ రెస్పెక్ట్ యువర్ వర్క్ అండ్ యువర్ క్యారెక్టర్ అలాట్. సో సమ్వేర్ ద ప్రొడక్షన్స్ వేర్ ఐ వాజ్ వర్కింగ్, దే రెస్పెక్ట్ మై వర్క్ అండ్ మై క్యారెక్టర్ అండ్ దే హావ్ అడ్జస్టెడ్ ద డేట్స్ అండ్ దే సెడ్ ఐ కన్విన్స్ దెమ్ సార్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ మీ టు డూ అండ్ ఇట్స్ అ గుడ్ ఫిలిం. అండ్ పైగా ఇట్స్ హాలీవుడ్, ఇట్స్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ ఇన్ తెలుగు అండ్ ఇట్స్ ఇన్ మెనీ లాంగ్వేజెస్. సో ఐ సెడ్ వై కాంట్ ఐ ఎక్స్ప్లోర్ దీస్ కైండ్ ఆఫ్ రోల్స్, ఐ వాంట్ టు డూ ఇట్ అని చెప్పి ఐ కన్విన్స్ దెమ్ అండ్ దే అడ్జస్టెడ్ ద డేట్స్ అండ్ ఐ కుడ్ మేనేజ్ దిస్ రోల్ టు డూ. ఓ వావ్, అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇది. సో అంటే స్టోరీ నేరేట్ చేయకముందు ఈ సిచ్యువేషన్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు? అంటే ఈ సిచ్యువేషన్ గురించి చెప్తున్నాను కదండి, నాకు అసలు ఐడియానే లేదు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ అబౌట్. అండ్ విష్ణు గారు చెప్పిన తర్వాత ఈ ఐఆర్ఎస్ స్కామ్, సో ఇండియా నుంచి యుఎస్ వాళ్ళకి కాల్ చేసి మీరు ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ పే చేయలేదు, పే చేయకపోతే పోలీసులు ఇంటికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి భయపెట్టించి, అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని నమ్మి చాలామంది ఆ అమౌంట్స్ కట్టడం జరిగింది అండ్ వీళ్ళు ఆ అమౌంట్ తీసుకోవడం జరిగింది అండ్ దే మేడ్ హ్యూజ్ మనీ. ఓ మై గాడ్, సో అంత పెద్ద స్కామ్ ఇది.
సో తలుచుకుంటేనే ఎలాగో ఉంది. అండ్ చాలా మంది ఫ్యామిలీస్ వేర్ ఎఫెక్టెడ్ బై దిస్ స్కామ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అమెరికన్స్ వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు వీళ్ళు పట్టుకోవడానికి, వాళ్ళ లాస్ బ్రేక్ చేయలేదు. సరే ఇండియన్స్ ఇండియన్ సిస్టమ్ పట్టుకోవడానికి వీళ్ళు లా కూడా బ్రేక్ చేయలేదు. దీనికోసమని సపరేట్గా ఇంటర్పోల్ వాళ్ళని పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడానికి బోత్ ద కంట్రీస్ లైక్ వాళ్ళు వీళ్ళు కలిసి ప్లాన్ చేసి వాళ్ళని పట్టుకున్నారు. ఓకే, పాన్ ఇండియా మూవీ అనే పాటికి చాలా కష్టపడాలి, అన్ని రకమైన ఆడియన్స్ని కన్విన్స్ చేయాలి మనం చేసే రోల్కి. సో ఈ సినిమా కోసం మీరు ఎలాంటి కష్టాన్ని తీసుకున్నారు అంటే మీ క్యారెక్టర్ని జస్టిఫై చేయడానికి? పాన్ ఇండియా ఫిలిం అనడం కంటే ఎక్కువండి, ఈ కథ అందరికీ తెలిసేలా ఉండే ఒక కథ ఇది. సో కథకు కష్టపడ్డాను నేను, ఆ కథకి ఎలా చేయాలి, ఈ క్యారెక్టర్కి ఎలా చేయాలి, ఎలా యాడ్ ఆన్ అవ్వాలి కథకి. బికాజ్ ఇఫ్ యూ సీ దేర్ ఇస్ అ వెరీ బిగ్ కాస్టింగ్, విష్ణు గారు, కాజల్ అండ్ సునీల్ శెట్టి గారు, అండ్ దిస్ గుల్షన్ గ్రోవర్ అండ్ ఇంగ్లీష్ వర్జన్, హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు ఇంగ్లీష్ వర్జన్లో, ఇక్కడ బాంబే యాక్టర్స్ కూడా చాలామంది వచ్చి చేశారు, థియేటర్ ఆర్టిస్ట్ అందరూ చేశారు. అంటే ఫర్ మీ టు బీ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్లో ఐ షుడ్ ఆల్సో బీ అన్ యాడ్ ఆన్ టు ద స్క్రిప్ట్ సో దట్ ఇట్ గోస్ ఫార్వర్డ్ ఇన్ అ గుడ్ వే. సో దాని పట్ల నేను చాలా కేర్ తీసుకున్నా అండ్ ఆన్ స్పాట్ ఇంప్రూవైజేషన్ చేశాను. ఈ క్యారెక్టర్ ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, బట్ క్యారెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ టు బీ ఇన్ దట్. ఓకే, సునీల్ శెట్టి గారికి మీకు ఏమైనా కాంబినేషన్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కాంబినేషనే మా ఇద్దరికి ఎక్కువ ఉంది. సో ఆయనతో వర్కింగ్ ఎలా అనిపించింది అంటే, సి ఐమ్ అ ఫ్యాన్ బాయ్ అనమాట, లైక్ ఐమ్ అ ఫ్యాన్ బాయ్ మూమెంట్ నాకు ఆయనతో జరిగింది. ఫస్ట్ టైం ఆయన ఆయన కలిసినప్పుడు అందరూ అన్న అన్న అన్నారు. విష్ణు గారు ఎప్పుడైతే పరిచయం చేశారో, అన్న హీఈస్ నవీన్ చంద్ర, ఈజ్ అ గుడ్ యాక్టర్ అని చెప్పిన తర్వాత, ఓ వచ్చా అన్న ఈజ్ నైస్. దెన్ ఐ నేను ఒక రిక్వెస్ట్ అడిగా, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఆస్క్ యూ వన్ థింగ్, ఆస్క్ మీ వాట్ సార్, కెన్ ఐ హోల్డ్ యువర్ బైసెప్స్, పట్టుకోవచ్చా అని. అరే ఛోటా హో గయా రే అన్నారు. నైస్ సార్, బచ్పన్ సే దేఖ్ రహా హూం మైన్ ఆప్కో, అప్పటి నుంచి చూస్తున్నాను నేను, నాకు ఒక ఆశ ఉంది మిమ్మల్ని కలవాలని, బట్ మీతో ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, ప్లస్ మీ మిమ్మల్ని చూసి మేము వర్కౌట్ ఇన్స్పిరేషన్ ఆ టైంలో మాకు వచ్చింది, సో ఒకసారి పట్టుకుంటాను సార్ అంటే, అలా ఫ్లెక్స్ చేశారు, అలా పట్టుకున్నాను అనమాట. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ ముందు వీఆర్ నథింగ్ అండి. అండ్ ద వే హీ ఇంప్రూవైజ్ ద సీన్ నాతో పాటు, ఇట్ వాజ్ వెరీ నైస్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. వావ్, సూపర్. ఎవరైనా స్టార్ హీరోయిన్ అక్క క్యారెక్టర్ అనేపాటికి కొంచెం ఆలోచిస్తారు. సో ఈ మూవీ థీమ్ అంటే కాజల్ గారు అక్క క్యారెక్టర్ అనే పాటికి ఎలా తీసుకున్నారు మీరు విన్నప్పుడు కానీ, లేకపోతే ఆన్ సెట్? ఫస్ట్ అయితే నాకు అంటే ఐ ఫెల్ట్ వెరీ గుడ్, బికాస్ యాక్ట్రెస్ హూ ఈజ్ వెరీ హ్యూజ్, వెరీ బిగ్, షీ వాజ్ బీన్ నంబర్ వన్ ఫర్ డెకేడ్స్ అండ్ షీఈస్ డూయింగ్ గ్రేట్ వర్క్, ఆల్ కైండ్ ఆఫ్ సినిమాస్ చేస్తూ తనకి స్క్రిప్ట్ నచ్చి అండ్ షీ యాక్సెప్టెడ్ టు డూ అ సిస్టర్ రోల్ అంటే, దాట్స్ ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయడం. చూస్తే కాజల్ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ లెజెండర్ లైఫ్ ఫిల్మ్స్ చేసిన యాక్ట్రెస్, సడన్ ఇలా బ్రేక్ అయ్యి ఇలా ఒప్పుకొని చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ గుడ్ మూవ్ బికాస్ తనకు స్క్రిప్ట్ మీద నమ్మకం అండ్ ద వే ద స్క్రిప్ట్ హ్యాస్ టర్న్డ్ అవుట్ అండ్ ద వే షీ లైక్డ్ ఇట్ అండ్ ద వే షీ హ్యాస్ పోర్ట్రేడ్ హర్ రోల్, రియల్లీ ఐ అప్రిషియేట్ కాజల్ అగర్వాల్ గారు ఫర్ దట్ డిసిజన్ వాట్ షీ హాస్ టేకెన్ టు డూ అసిస్టెంట్ రోల్. I appreciate that. And coming to the Vishnu garu vishayanki vaste, as a actor ga, writer ga, producer ga, anni balance cheskovali. So emanna ala shoot time lo pressures kani ala emanna change overs emanna meer observe chesara? Obviously andi, because inta mandi actors, inta pedda casting, hollywood film, the technicians are from Hollywood, director is from America, he also worked for many Hollywood films. The cameraman is also from Hollywood. He has worked for many series. So, వాళ్ళతో పాటు మన టెక్నీషియన్స్, వాళ్ళ టెక్నీషియన్స్ రెండు ఇద్దరు కలిసి చేయాలి ఒక వర్క్. ప్లస్ లైక్ మేము సౌత్ ఇండియన్ యాక్టర్స్, అక్కడ బాంబే యాక్టర్స్, సునీల్ అన్న ఉన్నారు, కాజల్ ఇస్ దేర్, అండ్ అంటే ఇవన్నీ మేనేజ్ చేయాలంటే విష్ణు గారికి ఒక చాలా మంచి టీమ్ కావాలి. అండ్ దే హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ దిస్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మోసగాళ్ళు. దే హ్యావ్ లైక్ మాకైనా లైక్ ప్రతి యాక్టర్స్కి, వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్, ప్రతి యాక్టర్స్కి ద జోన్, ద కంఫర్ట్ జోన్ దే హ్యావ్ గివన్ టు పర్ఫామ్ వాస్
సూపర్బ్ అండి. అండ్ యు నో లైక్ విష్ణు గారు ఇస్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. సి ఇట్స్ అబౌట్ ఓన్లీ అ ఫిల్మ్, హీఈస్ మేనేజింగ్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూషన్. ఓకే, దట్ అరౌండ్ 15,000 స్టూడెంట్స్ వర్క్ హీఈస్ మేనేజింగ్ అంటే మేమేంటండి. ఇట్స్ ఈజీ ఫార్ హిమ్ ఐ ఫీల్, బికాస్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ వెరీ జెన్యూన్ అండ్ హానెస్ట్ పర్సన్ టువర్డ్స్ హిస్ క్రాఫ్ట్. సో హిస్ ప్యాషన్ టువర్డ్స్ సినిమా మేడ్ ద టీమ్ వర్క్ హార్డ్. మన రేడియో యాప్ని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.